చెప్పండి సార్, మీ పేరు ఏంటండి? నా పేరు భారత్ నోకర్ సార్. గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం సార్. ఎప్పుడు జరిగింది సార్? ఇలాగ ఈ నిన్న సాయంత్రం, నిన్న 11 గంటల కాడి నుంచి, ఉదయం 11 గంటల కాడి నుంచి కూడా మున్సిపాలిటీ వారు మొత్తం పోలీసులతో సహా వచ్చి మొత్తం అంతా కూడా నేలమట్టం చేశారు సార్. చెప్పారు సార్, మేము 3 రోజుల క్రితం చెప్పారు సార్. 3 రోజుల క్రితం అంటే ఆ టైం ఎంతవరకు సరిపోదు సార్? ఆ టైం సరిపోకుండా మేము కాగితాలు అవి మా దగ్గర ఉన్నాయి. పెద్ద ముత్తగోపాలకృష్ణ గారు మాకు ఒకసారి మార్కెట్ ఇచ్చేది, ఆ మార్కెట్ని మేము డెవలప్ చేసుకుందామని చెప్పి అనేక సార్లు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి, మేయర్ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి పిటిషన్లు పెట్టేవాడిని. మీకు మేము షెడ్ల కింద వేసి మీకు అందరికీ కూడా మేము కట్టేస్తామని చెప్పి హామీ ఇచ్చేసారు. హామీ ఇచ్చి మరి ఈ రకంగా చర్య తీసుకోవడం అనేది ఎంత దుర్మార్గం చూడండి. అసలు మేము మనుషుల్లాగా అంతలేదండి సార్. ఈ మున్సిపాలిటీకి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులకు కావచ్చు, మా కడుపుల మీద కొట్టారు సార్ అనేక మంది. మేము ఎంత చూడండి, ఇప్పుడు 1 గంట అడిగాం సార్. మేమేమి అడిగామండి? 1 గంట, 1 గంట ఏమన్నా సార్ అని అడిగాం. ఎంతో కష్టపడి ఎంతో రూపరూపా పోగు చేసి అప్పులు పాలైపోయి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్. అనేక మంది ఈ దుమ్మికి పోయి, ఈ దుమ్ము కళలు పడిపోయి ఊపిరితిత్తులు దెబ్బతినేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ షెడ్లో కొంతమంది. అలాగే సార్, మేము భరించుకుని మా పిల్లం బిడ్డలు పోషించుకోవడానికి మేము ఆధారం ఇదే అని చెప్పేసి నమ్ముకుని మేము జీవిస్తున్నాం సార్. 3 రోజుల క్రితం మాకు చెప్పి సడన్గా వచ్చి మొత్తం మున్సిపాలిటీ బెటన్ అంతా కూడా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, అనేక మంది పెద్ద అధికారులు వచ్చి మొత్తం అంతా కూడా దగ్గర నుండి కూల్పించేశారు సార్. మా డొక్కల మీద కూడేశారండి. మేము ఎలా జీవించాలి సార్ ఇప్పుడు అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము సార్. కొండబాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన పూర్తి హామీ ఇచ్చారండి. ఈ రోడ్స్ రోడ్డు కోసం కంపల్సరీ తీసుకోవడం జరిగింది, మీకు తర్వాత చూస్తానన్నారండి. చూస్తాం అంటే మరి ఏ రకంగా ఉంటుందో మరి మాకైతే తెలియదు. కానీ ప్రతి పరిస్థితి అంటే మేము ఎలా నివసించాలో కూడా అర్థం కావట్లేదు సార్. మేము పనులకి వెళ్ళిన వ్యాపారాల నిమిత్తం వ్యాపారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం సార్. మాకు ఏదైనా ఉపాధి కల్పించి, మాకు ఏదైనా ఉన్న ప్లేస్లో, రోడ్డుకి ఎంత కావాలో అంత తీసుకుని ఉన్న ప్లేస్లో కొంచెం సర్దుకుని మేము వ్యాపారాలు చేసుకునేలాగా కొంచెం ఇవ్వమని మేము గవర్నమెంట్ వారిని అడుగుతున్నాం సార్. మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసాం సార్. కొండబాబుని కలిస్తే రాత్రి ఆయన చెప్పారు మాట అండి, కొంచెం రోడ్డుకి అడ్డు కాకుండా కొంత షెడ్ల కింద వేసుకుని మీరు అదే తారబాల కింద వేసుకుని వ్యాపారాలు చేసుకుని అందాకని రోడ్డు అయిన తర్వాత మేము చూస్తాం అని చెప్పారు సార్. అంతే సార్, చెప్పడం జరిగింది. లేదు సార్, టైం ఆయన కూడా మున్సిపల్ అధికారులకి ఫోన్ చేసి కనుక్కున్నారు సార్. 3 రోజులు టైం ఎంతవరకు సరిపోద్ది, మీరు సడన్గా వెళ్ళి వాళ్ళ మీద పడి మొత్తం దౌర్జన్యం చేశారనేది నాకు తెలిసింది అని చెప్పేసి ఆయన కూడా గద్దించి అడిగారు. ఆయనకి అయితే తెలియదటండి. ఇక్కడ కార్పొరేటర్లు కూడా 3 దాసు గారు, తర్వాత రమేష్ గారు, బాలాజీ గారు కానీ మొత్తం ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతంలో కనబడలేదు సార్. కనబడలేదు సార్ అంటే నేను అడిగితే రాత్రి కూడా దాసు గారిని అడిగితే ఆల్రెడీ తీసేస్తారు, అది నేను ముందే చెప్పాను తీసేశారు అని చెప్పి అది తీసేయడానికి ప్రణాళిక ఆలోచించారు తప్ప ఇక్కడ వీళ్ళు ఇంతమంది బతుకుతున్నారు వీళ్ళకి ఎలాగనేది ఒక ఆలోచన చేయలేదు సార్. అంటే చంపేద్దాం వెళ్ళే, ఇప్పుడు వ్యాపారాలు లేకపోతే మేమవుతుండే మనం మాడిపోయి చచ్చిపోతాం, ఆ రకంగా చేద్దాం అన్న ఉద్దేశంతో చేసిన బాబతే తప్ప ఇంకేం కాదండి. ఏమంటే ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు మార్కెట్ పెద్ద మార్కెట్ ఉంది, రైతు మార్కెట్ ఉంది, అనేక మార్కెట్లు ఉన్నాయి, ఇలా ఏర్పడ్డాయి కదా. వీళ్ళు ఇక్కడ జీవించున్నారు కదా, వీళ్ళకి ఒక ఉపాధి అనేది కల్పిద్దాం, కొన్ని ప్లేస్ పోని ఇక్కడ కాకపోతే ఇంకో దుక్కుని వేరే దుక్కునైనా సెట్ చేసి మనం ఈ రకంగా తీద్దామన్న ఒక ఆలోచన ఒక ఆఫీసర్ కానీ ఒక ప్రభుత్వ అధికారి కానీ ఎవ్వరు కూడా లేదండి. దుర్మార్గంగా మొత్తం అన్ని షెడ్లన్నీ కూల్చేశారు సార్. మా దగ్గర ముత్తగోపాల కృష్ణ అప్పుడు ఇచ్చిన బీర చంద్రశేఖరరావు గారు కమిషనర్ గారు ఆయన ఇచ్చారండి. ఆయన రాతపూర్వకంగా కాకుండా మాటపూర్వకంగా శంకుస్థాపన చేసి ఇచ్చిన, రాతపూర్వకంగా మాటపూర్వకంగా కూడా మాకు సైట్ అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ బతకండి అని చెప్పి చెప్పారండి. అంటే కాగితాలు ఉన్నాయి సార్, మా దగ్గర ఉన్నాయి, చూపించండి. అవి కరెక్ట్ కాదు, ఈ ప్లేస్ కాదు, అది వేరే ప్లేస్, అది వేరే ప్లేస్ ఎక్కడ ఉంది, వారు చూపించారనేది వేరే ప్లేస్ అంటున్నారు. చూపించలేదండి, అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఆ కాగితాలు మీ సంబంధించినవి కాదు, చాలా దౌర్జన్యం అది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.